పుత్ర ఏకాదశి రోజున శివకేశవుల ఆలయంలో పూజలు నిర్వహిస్తే సంతాన భాగ్యం కలుగుతుందన్నారు పూజారి రమేష్. శ్రావణ సోమవారం రోజున ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పుత్ర ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శివాలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని పుత్ర ఏకాదశి పర్వదినం సందర్భంగా పరమశివుడికి రుద్రాభిషేకం చేశారు. 21 రకాల పండ్లతో శివలింగాన్ని అలంకరించి 21 మంగళహారతులతో ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. శ్రావణ మాసంలో వచ్చేటి మొదటి ఏకాదశి సోమవారంతో కూడుకున్నది కనుక ఏకాదశి రోజు ఈనాడు పుత్రేకాదశి పౌత్రేకాదశి అంటారు దీన్ని. ఈనాడు ఎవరైతే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ శివుణ్ణి మరియు విష్ణుమూర్తిని ఆరాధిస్తారో వారికి తప్పకుండా పుత్ర సంతానం పుత్రికా సంతానం కలుగుతుందని వేదంలో చెప్పబడింది. దాని ఇతిహాసంగానే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. అలాంటి ఏకాదశి వ్రతాన్ని ఈరోజు ఈ శివాలయంలో భక్తులందరి సహకారంతో ఆలయ కమిటీ వారి సహకారంతో మరి వీరశైవులందరి సహకారంతో విశేషంగా 21 రకాల పళ్ళతోటి వారి స్వామివారికి విశేషంగా రుద్రాభిషేకం మరియు ఫలాలతోటి అర్చన 21 మంగళహారతో స్వామివారిని అర్చించడం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామంలోని గుడిబండపై కొలువైన శివకేశవ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఆంజనేయ స్వామి గరుత్మంతుడు విగ్రహాలకు గడ్డం రవి ఆధ్వర్యంలో గుండ హరిదాసు సదయ్య కలిసి విగ్రహాలకు చందనం వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 15 సంవత్సరాలుగా గడ్డం రవి విగ్రహాలకు చందనం వేస్తున్నాడు. శ్రావణ మాసంలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విగ్రహాలకు చందనం వేసి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. గ్రామ ప్రజలంతా సుభిక్షంగా సుఖ సంతోషాలతో పాడి పంటలతో విరాజిల్లాలని పూజించారు. సర్వదాసుప్రసన్నం విజేంద్రియాయ నమో రామసుగ్రీవ సాంద్రతే నమః ఇతరవరేణ్యం భర్గో దేవస్య ధీమాభీష్టదాయక అసత్యాయ నమోస్తుతే చ పూజాక్రియం అచ్యుతం.
దీపమైన మహాబలి హనుమతే నమః జయ శ్రీరామ్ గుడిబండ వద్ద శివకేశవ స్వామివారి గుడి మరి అందులో గరుడమంతుడు ఆంజనేయ స్వామి మరి నవగ్రహాలు మేము మా గ్రామంలో ఉన్నటువంటి భక్తులము ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో మరి అధిక సంఖ్యలో ఆంజనేయ స్వామికి ఒక్క పొద్దు నుండి పూజలు చేస్తాం మరి దానికి ఎప్పుడైతే ముందుగానే మేము ప్రతి సంవత్సరం దాదాపుగా ఇప్పటికొక 15 సంవత్సరాలు అవుతుంది కాబట్టి అప్పటి నుంచి కూడా ఈ యొక్క ఆంజనేయ స్వామికి గరుడమంతునికి మేము చందనం వేసి మరి దేవునికి తోరణాలతో పూలమాలలతో మరి భక్తి శ్రద్ధలతో పండ్లు పెట్టి పాలు నైవేద్యాలు పెట్టి మేము ప్రతి సంవత్సరం ఇక్కడ పూజలు చేసి మరి మా గ్రామం మా ఉన్నటువంటి మా ప్రజలు గోదాలు గొడ్లు బర్లు గాని వ్యాపార భూములు గాని సుభిక్షంగా ఉండాలని చెప్పి మా గ్రామాన్ని ఈ దేవుడు చల్లగా చూస్తుండు కాబట్టి ఈ దేవునికి మేము ప్రతి ఒక్క సంవత్సరం కూడా పూజలు చేయడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ ఫోరం అధ్యక్షుడిగా కోకట్ల గోపి సెక్రటరీగా గుర్రాల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ పరిధిలో పలు సమస్యలను పరిష్కరించేందుకే మున్సిపల్ కౌన్సిల్ ఫోరాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఫోరం అధ్యక్షుడు కూకట్ల గోపి సెక్రటరీ గుర్రాల శ్రీనివాస్ ఎన్నికైన ఇరువురికి పూలమాల వేసి శాల్వాతో ఘనంగా సన్మానించి సత్కరించారు. మా సంబంధిత కౌన్సిల్ వార్డుల సమస్యల కోసం సమస్యల పరిష్కారం కోసం ఏకదాటిగా పోరాడటానికి మరియు గౌరవ సభ్యుల ఆలోచన విధానాల మీద వార్డు అభివృద్ధి కోసం ఆఫీస్ పరిధిలోని ఎలాంటి సమస్యలైనా పోరాటం అంటే మా హక్కులను సాధించుకోవడానికి ఈరోజు కౌన్సిల్ ఫోరం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నా కౌన్సిల్ ఫోరం ఫోరంలో నన్ను అధ్యక్షంగా చేసిన నాతోటి కౌన్సిల్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ సెక్రటరీగా గుర్ర నా మిత్రుడు నాతోటి కౌన్సిలర్ అయిన గుర్ర శ్రీనివారి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి కౌన్సిలర్కు ఎలాంటి సమస్య ఉన్నా అధికార దృష్టికి తీసుకుపోతూ గౌరవ చైర్పర్సన్ దృష్టికి తీసుకుపోయి హక్కుల కోసం సాధించడానికి ప్రయత్నిస్తానని మా అందరూ కౌన్సిలరం కలిసి మున్సిపల్ కౌన్సిలర్ ఫోరం ఎన్నుకోవడం జరిగింది. అందులో అధ్యక్షునిగా కోకట్ల గోపాలను సెక్రటరీగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. నన్ను ఎన్నుకున్నందుకు వార్డులో ఉన్న ప్రతి ఒక్క సమస్య గురించి కానీ కమిషనర్ కానీ చైర్మన్ కానీ వివిధ ఇతర ప్రజల అవసరాల కోసం ఏదైనా మేము అందరం కలిసికట్టుగా ఉండి మా కౌన్సిల్ ఫోరం ఎన్నుకున్నందుకు అందరికీ ప్రజల కోసం పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. పెద్దపల్లిలో బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి దాసరి ఉష ఆధ్వర్యంలో పెన్షన్ పోరు కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 750 మందికి పైగా పెన్షన్కు అర్హులైన వారు ర్యాలీలో పాల్గొన్నారు. 58 సంవత్సరాలు నిండి ఉన్న వారికి వితంతువులు వికలాంగులు నియోజకవర్గంలో అర్హులైన వారు చాలామంది ఉన్నారని వీరందరికీ వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని దాసరి ఉష డిమాండ్ చేస్తూ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. పెన్షన్ కోసం పోరాటం చేద్దామననేసి ముందడుగు వేస్తున్నాం బహుజన నాయకులం అందరం. మరి ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి 700 మంది శ్రీరాంపూర్ మండల్ నుంచి 700 మంది పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారు. మరి ఇంకెంతో మంది ఉన్నారు. 700 మంది ఈరోజు వర్షంలో ఆ వయసు ఎంతో పెద్ద వయసు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి పెన్షన్ రావాలి అని చెప్పేసి ముందడుగు వేసి మరి బహుజన నాయకులందరితోటి వాళ్ళ గ్రామస్తులందరూ ఈరోజు కలెక్టర్ దగ్గరికి వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మనకి కేసీఆర్ గారు ఏమని చెప్పిండు, 10 లక్షల పెన్షన్లు ఇస్తామని చెప్పిండు. ఇదే మాట ఇట్లాంటి మాటనే హుజరాబాద్ ఎలక్షన్ సమయంలో చెప్పిండు దళిత బంధు ఇస్తా అని చెప్పేసి. ఎంతమందికి వచ్చింది దళిత బంధు? ఎవరికి రాలే, ఊరికి ఒకరికి కూడా సక్క వస్తలేదు. మరి అదే విధంగా ఇప్పుడు మునుగోడు ఎలక్షన్స్ వస్తున్నాయి అని చెప్పేసి 10 లక్షల పెన్షన్లు ఇస్తా అంటున్నాడు. ఇది కూడా డ్రామానే అవుతుంది అని చెప్పేసి మా భయం. ఎన్నికల్లో కూడా ఏదైతే ఈ డ్రామాలు ఇప్పటి వరకు కేసీఆర్ పాలనలో చూసిందో ఈ ఫామ్ హౌస్ డ్రామాలన్నీ, ఈ ఫామ్ హౌస్ నాయకులందరూ మరి వాళ్ళందరినీ గద్ద దింపి బహుజన నాయకులమే. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ను రాజభవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకులలోని శ్రీ వెంకటేశ్వర చేనేత సంఘం నుండి అధ్యక్షులు బోగా రమేష్,
డైరెక్టర్ బోగ యాదగిరి, వేమల మొగిలి, సిరిపురం ఐలయ్య, తౌటు వెంకటేశం, తౌటు లక్ష్మి, బూర్ల శోభ, మేనేజర్ దాసరి రాములు, పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు గుండా మురళి, దాసరి మమత, ఆడేపు భాస్కర్ గవర్నర్ను సన్మానించారు. నేత కార్మికులకు సంబంధించిన నూలు గిట్టుబాటు ధర, నేత కుళ్ల పెంపుదల గురించి చేనేత బంధు పథకం కింద ప్రతి చేనేత కార్మికుడికి 10 లక్షల రూపాయలు అందించాలని, కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డు ఇప్పించాలని గవర్నర్కు వినతిపత్రం అందజేశారు. పద్మహన్మయ్య ఫౌండేషన్ వైస్ చైర్మన్